గట్టిగా చప్పట్లతో ఒకసారి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ రెడ్స్వన్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు తన్వీర్ గారికి, అటు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అలాగే 16 ఇయర్స్ మీరు చూడొచ్చు అతన్ని, సో ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయి. ఆయన లిరిక్స్ రాస్తే ఆ సాంగ్ కి ఈయన మ్యూజిక్ కంపోజ్ చేశారు, ఆ సాంగ్ కూడా మనం చూసాం. అటు కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ హీరో, అదో మొత్తానికి మర్చిపోతా అనిపిస్తుంది, రవి కనిపిస్తాడు అనిపిస్తుంది. ఈ జస్ట్ మినిట్ లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారని మేము సినిమా థియేటర్ లో చూస్తాం. అది కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్ అండి, చాలా రోజుల తర్వాత గుడ్ టు సీ యూ. అండ్ అయ్యారు వినిషా జ్ఞానేశ్వర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు, హార్డ్ కంగ్రాచులేషన్స్. ఐ రిక్వెస్ట్ డీఓపీ అమీర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమా ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే వన్ ఆఫ్ ద కీ రోల్ చేశారు సతీష్ సారథి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, గట్టిగా చప్పట్లు వేసారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాగిరెడ్డి గారు. ఎస్, సో ఇంత మంచి ఫిలిం ని మనకు అందించి చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్ పూర్ణ యశ్వంత్ గారు. నమస్తే అండి అందరికి. సో ఇది మన మినిట్లు అని చెప్పేశాను. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై టీమ్, ఈ మూవీని మా ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాకి మంచి హిట్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్తే. అలాగే మిస్ అండ్ కార్తీక్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటి అందరికి ఇది చాలా హ్యాపీ అయిందంటే మన యాక్టర్ అభిషేక్ అన్న ఇంకా ఫనీ అన్న మాత్రం ఈ సినిమా చాలా మంచిగా చేసారు. అందరూ మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసే సినిమా, చాలా ఎంజాయ్ చేస్తారు, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, మీ అందరికీ స్పెషల్ నమస్కారం. అందరి నమస్కారాల కంటే వీళ్ళకి జస్ట్ మినిట్ ఎక్స్ట్రా నమస్కారం పెడుతున్నాను అనమాట, ఎందుకంటే వీళ్ళు లేనిది అసలు నథింగ్, రైట్? చాలామంది ప్రొడ్యూసర్ నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడు అనుకుంటారు, తెలియని విషయం ఏంటంటే డబ్బులు కాదు, రీసోర్సెస్ పెట్టేవాళ్ళు. దీస్ ఆర్ ద రీసోర్సెస్, దీస్ ఆర్ ది గోల్డెన్ రీసోర్సెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు, చాలా కష్టమే కాదు చాలా క్రియేటివ్గా పనిచేశారు. మన మ్యూజిక్ కానివ్వండి, మన డిఓపి కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అసలు డైరెక్టర్ అయితే కొన్ని రోజులు పడుకోలేదు, లైక్ కంటిన్యూస్లీ 2-3 డేస్ పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ కష్టార్జితం ఇప్పుడు ఈ సినిమా మన ముందుకు వస్తుంది. సో 19th, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ గివ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. నాకు తెలుగు అంతా బాగాలేదు, సో ఐ జస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ హవ్ డన్ ద మ్యూజిక్ టు, అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ లైక్స్ అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద టీమ్ ఆల్సో. సో యా, ఐ జస్ట్ హోప్ ఎవ్రీవన్ లైక్స్ ద సాంగ్ అండ్ ద ఫిల్మ్ అండ్ యా, థ్యాంక్ యూ. చాలేంటో, చాలా మినిట్స్ తీసుకోండి, టైం ఎక్కువ తీసుకుని చెప్పండి అసలు. హాయ్ అండి అందరికి. ఈ సినిమా మనం అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు వదిలే మనకంత కొంచెం మసాలా సినిమాలు పైన కింద పడే సినిమాలు ఇవే వస్తున్నాయి. సరే కొంచెం మన చిన్న బ్రేక్ తీసుకుని మనమే డైరెక్ట్ చేద్దామని నేను ఒక కథ రాసుకుని ఓ నిర్మాత దగ్గరికి వచ్చాను. ఓ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చి ఇక్కడే మన ఫిల్మ్ నగర్లో అక్కడ సాయిబాబా గుడ్ టెంపుల్ పై వీధిలో వాళ్ళ ఆఫీసు వెళ్ళాను, కథ ఓకే చేసుకున్నాను. నేను అడిగిన బడ్జెట్ కంటే ఇంకో 20% పెంచిస్తాను, ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసరే చేసుకో సినిమా అన్నాడు. హ్యాపీగా బయటకు వచ్చాను. కరెక్ట్గా బయటకు వచ్చిన ఒక 10 నిమిషాలకి యశ్వంత్ రంగుల చొక్క ఆయన ఫోన్ చేశాడు నాకు, నా నెంబర్ పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడు ఏంటో పట్టుకుని ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నారు మీరు? హైదరాబాద్లో ఎక్కడ ఫిల్మ్ నగర్లో. ఫిల్మ్ నగర్ నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ ఇక్కడ ఉన్నానే. అదే ఒకసారి కాఫీ మిలేజ్ దాకా వస్తారా, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కాఫీ ఇప్పిస్తానంటే వస్తా అన్న. సరే కలిసినా అదే రా అన్నాడు. ఏంటి అంటే సినిమా తీయాలనుకుంటున్నావు, నువ్వే హీరో అన్నాడు. నువ్వే హీరో అన్న కానీ మళ్ళీ మనకి ఆర్టిస్ట్ గొలవ ఉన్నప్పుడు ఇంకా అసలు అది మనకు వేరే పని చేయవు, డైరెక్టర్ గీరెక్టర్ రైటింగ్ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసి వస్తాను అని చెప్పి వెళ్ళాను. అలాగని ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఇది సేమ్ అడల్ట్ కామెడీ జానరే, ఒకరు బాబు ఇవన్నీ వద్దనుకున్నాయా బాబు, నేనేదో నేనే కథ రాసుకుని నేనేదో డైరెక్ట్ చేసుకుందాము, దాని నుంచి వచ్చేద్దాం బయటికి అని నేనేదో బాధలు పడతాను, ఏదో ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు సినిమా నేను స్టార్ట్ చేసుకుంటా అంటే, లేదు ఇది తన్వీర్ గారు రైటింగ్, ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ధర్మపురి ప్రకాష్ గారు ఒక ప్రొడ్యూసరు. సో ఆయన ఎంతో 7 చేపల కంటే ముందు రాసుకున్న కథ ఇది యాక్చువల్గా రాసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అది
కోయిన్సిడెన్స్ అంటే అప్పుడే ఈయన ఆ కథకి ఏంటంటే ఈ సినిమాలో కూడా వాడి పేరు రవి, ఏడు చేపల కథలో టెంప్ట్ రవి. సో ఈ ఆ కథ చేయకముందే ఈయన ఈ కథ చేశారు ఏమండి, అప్పుడే టెంప్ట్ అప్పుడే ఈ క్యారెక్టర్ కూడా రవి అని ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఆ సినిమా మళ్ళీ నాకే వచ్చింది. ఎక్కడ నీకు ఆ వల్గారిటీ లేకుండా హెల్దీ కామెడీ, అడల్ట్ కామెడీ, బట్ ఎక్కడ నీకు ఆ వల్గారిటీ అనేది ఉండదు. ఆ చిన్న ఆ గీత ఏది ఉంటుంది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మన మేకింగ్లో ఆ స్టైల్ డెఫినెట్గా ఉంటుంది, కామెడీ మిస్ అవ్వకుండా. నా స్టైల్లో నేను ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు, బాగా చేశాడు సినిమా. అయితే తనతో ఇబ్బంది ఏంటంటే ఒక కాల్ షీట్కి నాలుగు కాల్ షీట్లు పని చేయించుకుంటాడు, అది ఒకటే కొంచెం ఇబ్బంది. ఆ వర్షం పడే షాట్లు అంతా మంచి రొమాంటిక్ షాట్స్ అవన్నీ తీసాడు, కూర్చో చూడడం యూజువల్గా బాగుంటాయి. వాటి వెనకుండే కష్టం ఏమంటుందంటే అమ్మాయి బాంబే నుంచి వచ్చింది మోడల్, అమ్మాయి చాలా హైజీనిక్గా ఉంటుంది, అసలు అంతా బిస్లరీ వాటర్ అంతా మినరల్ ఇదే చాలా ఒకటి హెల్త్ కాన్షియస్ అట్లా. ఆ వాటర్ అంటే పడదు చాలా, ఇది పెద్ద మినరల్స్ అన్ని వాడేవండి పైన వాటర్ ట్యాంక్లో అవి ఇవి పుట్టాం ఏదో ఇంగ్లీష్లో రెండు మూడు చెప్పాడు. అవునంటే ఈ వాటర్ అసలు చాలా అసలు హెల్దీ, దీంతో స్నానం చేస్తే మామూలు ఉండదు అది ఇది చెప్పాడు. నిజమే అనుకున్నాను నేను, ఆ చిట్టుపట్ట పడుతుంటే అమ్మాయిలు ఇలా కొట్టడం నన్ను అలా కొట్టడం ఆ టీజర్లో చూసుంటారు మీరు. నేను ఆ షార్ట్ అయిపోయిన తర్వాత అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్తే ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్లోంచి పైపులు అలా వెళ్ళి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆ స్విమ్మింగ్ పూల్లోంచి ఇలా కనెక్షన్ ఇచ్చిందో ప్రొడక్షన్లో అంతా ఉత్తపోస్తున్నారు దాంట్లో ఈ నీళ్ళు పైకి కొట్టి ఆ నీళ్లు వాటర్ కొడతా దానికేమో చిట్టపట్ట కూడా నీ అమ్మ చిట్టపట్ట లేదు ఏమీ లేదు నీ అమ్మ ఉత్సపోసింది అది చెప్పలేక చెప్తే అది ఎక్కడ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతుంది నేను కొట్టించుకుంటా కొట్టించుకుని మళ్ళీ రియాక్షన్ అవి కంపు కొడుతున్నాయి కొంచెం పొల్ల పొల్లగా ఉప్పగాను మన అలా అన్నప్పుడు నాలుగు మీద కూడా పడతాయి కదా అమ్మ మనం దాన్ని ఆస్వాదిస్తూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఏడి అమ్మ అవన్నీ ఆస్వాదిస్తూ మనం రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కామెడీ చేయాలి. సో ఇలాంటి చాలా చాలా ఎక్స్పీరియన్స్లు. సో మొత్తానికి అద్భుతంగా సినిమా అయితే బాగా వచ్చింది. మన ఫడన్నా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కదండి వన్ ఆఫ్ ద హీరో ఫుల్ లెంత్ అదర కొట్టేశాడు వన్ ఆఫ్ ద హీరో నిజంగానే చాలా మంచోడు. ఇప్పుడు మైక్ ఇచ్చిన తర్వాత నన్ను పొగుడతాడు అవన్నీ ఉట్టిది సెట్లో మాత్రం నేను ఏమన్నా హీరోగా కూడా చూసేవాడు కాదు ఎందుకంటే ఆ సాంగ్ ఉంది ఐటమ్ సాంగ్ ఉందండి హీరోకి సాంగ్ లేదు బొక్కలేదు అడే ఆ సాంగ్లో ఇటు జూనియర్ చెట్టు వెనక నిల్చొని ఉంటాడు అంతే సరే అదే ఇచ్చారు మనం అదే చేస్తున్నాం. ఈయనకంతా మొత్తం జూనియర్స్ డ్యాన్సర్స్ వాళ్ళు వీళ్ళు అంగమ్మ పూలు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టారు వేస్తున్నాడు. బ్రేక్ టైంలో వచ్చి ఒక డ్యాన్సర్తో పులిహార కలుపుతున్నాడు ఏంట్రా ఏంటి ఏంటి సంగతులు బాగున్నావు అది ఇది నేను చూసి పక్కకు వచ్చి కూర్చుని అన్న కాఫీ దా వద్దు వద్దు అవి ఇంకేంటి అన్న ఇంకేంటి ఇంట్లో అందరు బాగున్నారా ఎంతమంది అన్న టీ దాత వద్దు అవి ఇంకేంట్రా ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఏంటి ప్రాబ్లం ఏంటి అన్న పాలు దాత పాలు దాత టీ దాత కడితే నేను అడిగాను నేను అతను పని చేసుకోపో హీరోని పట్టుకుని హీరోని పట్టుకుని కుక్కని గెసినట్టు గెలుతున్నాడు మళ్ళీ వచ్చి డైరెక్టర్ చెప్తున్నాడు ఏమో అతను గెడ్డం దగ్గర కుక్కలే అంటాడా అతను తిండు కుక్క ఏం చేస్తుంది గెడ్డం దగ్గర అది గడ్డి తిన్ను వచ్చి ఆవుల్ని గేదెల్ని గడ్డి తినేవద్దు ఈయన పులిహారు కలుగుతుంటే నేను షెట్లో వద్దని చెప్పేవాడు నేను తప్పండి నాకు అర్థం కాదు. ఇప్పుడు మైకి ఇస్తే అబ్బా మా హీరో దేవుడు రావుడు ఇవన్నీ మాట్లాడతాడు ఇప్పుడు అవన్నీ ఉట్టిదే. సో ఇట్లా అన్నీ సరదాగా జరిగినాయి. మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా డీసెంట్గా చాలా పద్ధతిగా ఉంటాడు ఆయన ఎప్పుడు ఆరు తర్వాత లొకేషన్లో ఉండడు ఆయన డబ్బులు పెడుతున్నా సరే నా పని అయిపోయి వెళ్ళిపోతుంటాడు. ఈ ఐటమ్ సాంగులు ఈ మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం అది ఎనిమిది కానివ్వండి తొమ్మిది కానివ్వండి పాడు సార్ మీకు ఆరేం సార్ మీరు ప్యాక్ లేదబ్బా చూస్తా ఏం చూస్తారు సార్ లేదు నేను చూస్తా మీరంతా ఇంత కష్టపడుతున్నారు ఇంటికి పోయి నిన్న మొన్న ఉండొచ్చుగా ఉండడు అట్లా ఆయన అదొకటి. సో అబ్బాయి ఉన్నాడు అవి కొన్ని చెప్పలేను నేను. ఓకే తన్వీర్ గారు తన్వీర్ గారు కూడా ఏంటంటే వీళ్ళంతా ఏంటంటే ప్రొడ్యూసర్స్ లేకుండా కూర్చుని ఏదైనా బాధ కానీ పెట్టారంటే ఏదో అవి ఇవి మాట్లాడుతుంటే డైరెక్టర్ షాట్లో ఈయన ఏదో చెప్తాడు వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్లు పట్టేశాడు గట్టిగా ఏదేదో చెప్తా ఉంటాడు ఏదో కామెడీ చేస్తూ ఉంటాడు డైరెక్టర్ వచ్చేసారి సాటర్డే ఉండరే ఒక ఐదు నిమిషాలు అలా చేసుకుని తొందర ఏంటి అంటారు వాళ్ళు మీటర్ వాచిపోయి వాళ్ళకి అది తెలియదు ఫస్ట్ సినిమా కదా కాదు గురు గారు ఆయన షాట్లో పిల్లండి లేకపోతే మీకే ఎంత పొడుగు వస్తుంది వీళ్ళు. సో అట్లా అందరూ సరదాగా చేసినప్పుడు తర్వాత వినీషా గారు ఎక్సలెంట్ పెర్ఫార్మర్ ఆవిడ మన తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఈ కాలంలో ఇప్పుడు తెలుగు వచ్చిన చక్కటి మన తెలుగు అమ్మాయి రాజమండ్రి చక్కటి రాజమండ్రి అమ్మాయి తర్వాత ఈవిడ పేరు పేరేంది మన అమ్మాయిది నేను ఇందాక కొన్ని ఇన్నే అడిగింది ఆ ఫొటోస్ ప్రెస్ వాళ్ళు వచ్చి ఫొటోస్ గిట్టస్ అంటే ఫనీ బై నయ్యాయ ఒక హీరో నేను వస్తే ఫనీ నయ్యాయా నేను దానికి ఏం చూపించాడు ఏందా ఫనీ భయ్య నేను అన్నాలే భయ్య కాదులే అమ్మా భయ్య కాదులే ఫనీయే మన డైరెక్టర్ అది ఆయన రంగులు రంగులు చొక్కా వేసుకొచ్చాడు బాగా బొట్టు గిట్టు పెట్టుకుంటాడు కానీ ఆయన పులిహార బాగా కలుపుతాడు. ఈయన దగ్గర గొప్ప క్వాలిటీ ఏంటంటే అమ్మ ఎవరన్నా నచ్చకపోతే అక్క అంటాడు సార్ డైరెక్టర్ కొండే మంచి క్వాలిటీ అది అది ఎవరు నీవు నీకన్నా నాలుగేళ్ళు చిన్నదానరా నేను అని సార్ అక్కే నువ్వు అక్క నద్ర బాబు నువ్వు నాకు నేను వెళ్ళిపోతాను సినిమా చేయి నువ్వు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు అదొకటి. ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళంతా ఏంటంటే సినిమా అయిపోయేదాకా గడ్డాలు తీరు
ఇంకొక ఈ తలకి ఆ స్కార్ఫ్లు గీర్ఫ్లు కట్టుకొని తీరు. ఈయనకు ఒక సెంటిమెంట్ ఉంది, ఈయన సినిమా అయిపోయేదాకా అటు షెడ్యూల్ అయిపోయేదాకలేండి, సినిమా అయిపోయేదా మనం చచ్చిపోతాం, షెడ్యూల్ అయిపోయేదాకా స్నానం చేయడు, లోపల అండర్వేర్ మార్చడు, పైన షర్టు ప్యాంటు మారుతుంటే డైర్ మారదు. నిమ్మ ఆ డైర్ నువ్వు ఎప్పుడు చూసారా అంటారు మీరు. ఒకసారి ఆయన ఫ్లాట్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను ఒకసారి ఏదో ఇన్వైట్ చేశాడు, ఏదో భోజనానికి ఇన్వైట్ చేసి నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తే అదేదో చేతులు గీదులు పట్టినట్టు, అదేదో పురావస్తు పరిశోధన శాఖ వారు తీసిన ఏదో అవిటి ఓ పాత్రలో ఏదో కనపడింది నాకు విచిత్రంగా. ఏంటది చూస్తే కవచకుండలు మనోడిది, ఏంటర్ బాబు ఇది నాకు చిన్న సెంటిమెంట్ అన్నాను, ఎవరికి చెప్పొద్దు, షెడ్యూల్ బ్రేక్లోనే మారుస్తాను నేను. సో అట్లా అది చక్కగా జరిగింది. సో జస్ట్ మినిట్ మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు రేపు 19th మీ ముందుకి వస్తుంది, అందరం కష్టపడి పనిచేసాం, మీరందరూ వీలు చూసుకుని వీలు చేసుకుని సినిమా చూడండి, నచ్చితే నలుగురికి చెప్పండి, మా అందరికీ హెల్ప్ చేయండి, సినిమాని సక్సెస్ చేయండి. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఎవరన్నా ఈ సినిమా సక్సెస్ వస్తే మేము ఇంకో 4 సినిమాలు చేయొచ్చు, ఇంకా బెటర్ సినిమాలు చేస్తాం, మాకు ఆ ప్రోత్సాహం ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటారు. మీరు సచ్చినట్టు హిట్ ఇచ్చిందాక నేనైతే సినిమాలు చేస్తూనే ఉంటా, అది ఇంటి మీ కర్మ. ఇంకో ఉన్నారు మా పేదరు ఇండస్ట్రీలో, వాళ్ళు లేక నేను కూడా పేరు చెప్తే కొడతాను, అలా నేను చేస్తూనే ఉంటా. కాబట్టి మీరు హిట్ ఇచ్చేశారంటే కొన్ని ఆనిమూత్యాలు తగ్గుతాయి మీకు, లేదంటే ఈ అమ్మ నిర్మాతలు అయిపోతూ ఉంటారు, నేనైతే చేస్తూనే ఉంటా, తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ. సారీ ఇప్పుడు దాకా మీది మీరు చెప్పి నేను అబద్ధాలంటారా? అబద్ధాలు కాదండి, నిజమైతే లేదండి, కాదు కాదు, సినిమా సినిమాని హిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అంతే. సినిమా హిట్ పరిస్థితులు అది మన బిడ్డ, హిట్ చేయలేని అడిగాం, చేయకపోతే వాళ్ళకి మళ్ళీ సినిమా వస్తుంది, ఆ సహకరిస్తాం అంతే. ఈయన భయపడ్డారు హిట్ చేయకపోతే అదేది. తర్వాత బాజీ గారు, మా బుల్లెట్ బండి బాజీ గారు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టరు, మా రాంబాబు గోశాల గారు, మా అమీర్ అన్న, ఈయన కూడా నాయన ఆయన దగ్గర కెమెరామ్యాన్ అని అమ్మ అలిసిపోడు, నిలబడుకొని పని చేస్తానే ఉంటాడు, పని చేస్తా. లవ్ ఫెయిల్యూర్ కదా సార్ మీరు, అందుకే ఇవన్నీ ఈ పెద్దవాళ్ళందరూ మాకు తెలియదు, అదేపోతే ఆ ఎనర్జీ రాదు దాని మీద కేసంత మా మీద, కమాన్ రెడీ యాక్షన్, ఏంది యాక్షన్, ఏమో సౌడ్ కాల్లో నీళ్లు కొడతాడు, నిద్ర బానిడు, ఆ సాంగ్ ఒకటి చేశారండి ఇదిగో జస్ట్ వన్ డే అని చెప్పేసి 48 hours కంటిన్యూ కెమెరా రోల్ అవుతానే నేను ప్లాట్ఫామ్ మీద పడుకునే ఉండి అన్న, లేదు లేదు ఒక్క షాట్ రెడీ రెడీ అట్లా అట్లా చేశాడు. మంచి డైరెక్టర్ అండి, నిర్మాతకి డబ్బులు మిగిల్చే డైరెక్టరు, ఎవరన్నా కొత్త నిర్మాతలు ఒక చిన్న బడ్జెట్లో చక్కగా మంచి కాంపాక్ట్ బడ్జెట్లో ఎఫెక్టివ్గా సినిమా చేయాలనుకుంటే కనుక పూర్ణాస్ యశ్వంత్ అద్భుతమైన డైరెక్టరు, ప్రొడ్యూసర్ రూపాయిని పాడు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులతో పనిచేసేటువంటి కుర్రాడు, డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇతనికి. ఓకే అని చెప్పేశాను, పడనా? ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శృతితో సినిమాలు చేస్తానే ఉన్నామని చెప్పారు కాబట్టి మేము కూడా సినిమాలు చూస్తామన్నమాట. సో ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఎవ్రీ వన్ హూ కేమ్ హియర్ టు విష్ అవర్ మూవీ. థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆన్లైన్ వ్యూయర్స్ టు వాచెస్. అండ్ ఈ మూవీకి అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీకి అవుట్పుట్ వచ్చేదానికి ఫుల్ క్రెడిట్ గోస్ టు మై ఎంటైర్ టీమ్, మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్ అండ్ మొత్తం యాక్టర్స్ ఫనీ గారు అందరూ చాలా ఓకే ఫనీ బాబు అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సో నాలాంటి ఎక్స్పైరింగ్ యాక్టర్స్కి ఈ ప్రొడక్షన్ హౌస్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ విష్ టు డూ మోర్ అండ్ మోర్ మూవీస్ లైక్ దిస్ విత్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ అదర్ ప్రొడక్షన్ హౌస్ అండ్ మీ అందరూ కలిసి మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సినిమా చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మీరు చూసినప్పుడు ఫుల్గా ఎంటర్టైన్ అవుతారని ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మా డైరెక్టర్ సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు చాలా డిఫరెంట్గా తీశారు.
సో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. ఒక ఒక ఆరేడు సీన్లు ఉంటాయి, నాన్ స్టాప్ నవ్వులు నవ్వులు, లొకేషన్స్ లో కూడా బాగా నవ్వుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా అంత మంచి అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారికి. అదే చూస్తున్నా ఫణి గారు మళ్ళీ ఇటు వస్తారా రారా అని చెక్ చేస్తున్నా. ఆయన రావట్లేదు, రావా వస్తావా? ఇది ఓకేనే, ఇంకొంచెం పెట్టాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ట్రస్ట్లో మంచి మూవీ అండి, నాన్ స్టాప్గా కామెడీ ఉంటుంది, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మూవీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. జై వారాహి. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, ఇది నా సెకండ్ మూవీ, ఇది నా సెకండ్ మూవీ. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రకాష్ గారికి, మన తన్వీర్ సార్కి అండ్ డైరెక్టర్ యశ్వంత్ రావుకి, వీళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ టీమ్ అందరికీ నాకు నా తరఫున హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేశాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం అండి. రెడ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ మీద మన ప్రకాష్ గారు, తన్వీర్ గారు నిర్మిస్తున్న ఈ జస్ట్ ఏ మీట్ మూవీకిలో ఒక 3 సాంగ్స్ రాశాను. ఆల్రెడీ ఒక 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఇంకొక సాంగ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు బాజీ గారు. బాజీ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన ఫస్ట్ సినిమాలో కూడా రాశాను, ఇప్పుడు ఈ సినిమాలో కూడా రాశాను. బుల్లెట్ బండి పాటతో ఎంత ఉరుతలోగించారో మీ అందరికీ తెలిసిందే. ఇంకా చాలా మంచి సినిమాలు చేయబోతున్నారు, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతున్నారు ఆయన. కంగ్రాట్స్ అండి. అలాగే మా అభిషేక్ గారికి నేను ఇదివరకు ఒక సినిమా రాశాను వైఫై అని, ఆ వైఫై కనెక్ట్ చేసినట్టుంది ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా. అంటే చాలా బాగా చేశారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీ, మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, ఫణి గారికి, ఇంకా సతీష్ గారికి, అందరికీ మా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంక ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడాల్సింది యశ్వంత్ గారి గురించి, డైరెక్టర్ గారు. అంటే 3 సాంగ్స్ రాశాను కానీ ఇప్పుడే కలవటం డైరెక్ట్గా, అంత ఫోన్లోనే డిస్కషను. నేను అంటే పని రాక్షసుడు అనాలి, మనం ఒప్పుకోడు, మన అంటే కన్విన్స్ చేసినా సరే ఒప్పుకోడు, ఆయనకి ఏం కావాలో అది తీసుకుంటాడు. ఎందుకంటే నేను అర్జున్ రెడ్డి సినిమాకి పాటలు రాసినప్పుడు కూడా నేను 2 వెర్షన్ రాపించలేదు నాకు సందీప్ రెడ్డి అన్న, కానీ మా యశ్వంత్ ఒక్కొక్క సాంగ్కి 2-3 వెర్షన్లు రాయించి ఆయనకి ఏం కావాలనేది తీసుకున్నాడు. కంగ్రాట్స్ బ్రో, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, చాలా మంచి సినిమా చేసావు. అంటే చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ సినిమా, మీరందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, అలాగే తన్వీర్ గారు, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్, థ్యాంక్ యూ, చాలా బాగుంది పాట. వాళ్ళు చేసిన జస్ట్ ఏ మినిట్ టైటిల్ సాంగ్ కూడా. మా టీం అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, మీరు థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టైలర్ ఆచిన అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇప్పుడు అభిషేక్ గారు మాట్లాడారు ఒక 5 మినిట్స్, మీరు ఎంతలా నవ్వారో కంప్లీట్గా సినిమా చూసిన అన్ని షెడ్యూల్స్లో కూడా పొద్దు నుంచి ఈవినింగ్ వరకు సేమ్ నవ్వుతూ ఇలాగే అలసిపోకుండా ఎనర్జీగా ఉంచే మా అభిషేక్ గారికి ఇట్లా స్పెషల్ థ్యాంక్స్. అలాగే నాకు ఈ సినిమా, నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న స్టేజ్లో నుంచి సినిమా స్టేజ్కి వచ్చారంటే నా ముఖ్య కారణం మా తన్వీర్ గారు. నా షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన నా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత బాగుందని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత నాకు కాల్ చేసి ఇలా సినిమా చేస్తున్నావు, నాకు నువ్వే డిఓపి అని పిలిచి అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే తన్వీర్ గారు చెప్పారని చెప్పి ప్రకాష్ గారు కూడా నాకు ఓకే చెప్పి నన్ను ముందు తీసుకుని చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా డైరెక్టరు పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసే షూట్ చేసి వెళ్ళిపోతున్నాం, 24 గంటలు చేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎలాగ రాంబాబు ఘోషాల్ గారిని ఎలా హక్ చేసుకున్నాడో సేమ్, పేకప్ చేసుకుని హక్ చేసుకుని పేకప్ చెప్తాడు కానీ గట్టిగా నిలిపేస్తాడు. పొద్దున్న సాయంత్రం దాకా అలసిపోయి ఉంటే సాయంత్రం మాత్రం ఒక్కసారి గట్టిగా నలిపేసి ఇంకా నలిపేసి పేకప్ చెప్తాడు. అలాగే నా టీము ఏదైతే ఉందో సినిమాటోగ్రఫీ అసిస్టెంట్ టీము, వీళ్ళు కూడా 24 అవర్స్ షూట్ చేస్తే నాన్ స్టాప్ కలిసిపోకుండా హెల్ప్ చేశారు. వాళ్ళు నా టీంకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా హీరో గారు
ఇప్పుడు చిన్న సీన్లు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చి షూట్ చేయడంలో ఎలా మిస్టేక్ జరుగుతుందంటే ఎలా కాదని చెప్పి కొద్దిసేపు ఆపి సీన్ మొత్తం వాళ్ళు రిహార్సల్ చేస్తారు నా ముందు. అప్పుడు నాకు ఐడియా వచ్చేది ఈ సీన్ ఎలా పిక్చర్ చేస్తే బాగుంటుందని. నాకు అలాగా హెల్ప్ చేసినందుకు అన్న థ్యాంక్స్ అన్న రవి అన్న అభిషేక్ అన్న అదే థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు. జస్ట్ ఏ మినిట్ అంటే మీ అందరికీ అర్థమవుతుందా? అర్థమైందా లేదా చెప్పండి. సబ్జెక్ట్ అది, సబ్జెక్ట్ గురించి పక్కన పెడదాం కొద్దిసేపు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది తన్వీర్ గారు. వేరే ఏదో నేను షూట్ ఒక వెబ్ సిరీస్ ఏదో చేస్తుంటే రామ్ రోమియో తన్వీర్ గారు నన్ను పరిచయం చేయడం, ఇలా మనం అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్కి ఎందుకో నాకు ఆయన ఫోన్ చేసి ఇలా మనం సినిమా చేస్తున్నామండి అందులో క్యారెక్టర్ ఉందని చెప్పారు. అది ఫస్ట్ ఏదో బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు. ఏమండి? బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు. ఏవో సమ్ బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు, కొంచెం డేట్స్ ఏదో సెట్ అవ్వక దెన్ ఫాదర్ క్యారెక్టర్ వచ్చింది. నేను ఫస్ట్ టైం నాకు యశ్వంత్ వచ్చి నన్ను కలిశారు ఇక్కడే మన శ్రీనగర్ గ్యారేజ్ ఇదిలో. డైరెక్టర్ గారు చెప్పారు, సార్ హీరో గారు చెప్పారండి స్టోరీ మొత్తం అందరికీ చెప్పమన్నారు. మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రతి వాళ్ళకి స్టోరీ తెలియాలని అన్నారు, మొత్తం స్టోరీ చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ యశ్వంత్ గురించి చెప్పాలి అంటే ఏమంటారు దాన్ని, డాడీ డాడీ అని పిలుస్తాడు. మన రాజేంద్ర ప్రసాద్ గారికి దొరికిన అనిల్ రావుపూడిలాగా నేను రాజేంద్ర ప్రసాద్ కాదో అవునో తెలియదు కానీ ఆయన నా పాలిట అనిల్ రావుపూడి, అది మాత్రం షూర్. డాడీ డాడీ అంటాడు. సీన్ వైజ్ అంతా బాగానే ఉంటుంది, ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే మాత్రం డాడీ. అంటే నేను F3లో చూశాను, ఇది F3లో రాజేంద్ర ప్రసాద్ గారిని డాడీ ఇందాక పెట్టారు కదా ఇలా ఎక్స్ప్రెషన్, నాకు అది కావాలి ఇలాగా అడిగి చేయించుకుని ఇట్ వాజ్ థ్యాంక్ యూ డాడీ. డాడీ యశ్వంత్ ఆయనే హీరోలా ఉంటాడు, సో థ్యాంక్స్ హిమ్. నెక్స్ట్ హీరో గారు, ఈయనకి నేను అంటే వరుసకి మామ క్యారెక్టర్ అవుతాను. ఫస్ట్ వన్ డే ఏదో మావయ్య అన్నాడు, తర్వాత అబ్బే ఇది మనకు కనెక్ట్ అవ్వట్లేదు డాడీ అన్నాడు. అసలు అంటే బయట కూడా చాలా జ్యువెల్గా ఉంటాడు ఆయన. అసలు మేము సాంగ్ షూటింగ్ అవుతున్నప్పుడు అనుకుంటా, చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు, సాంగ్ షూటింగ్ అవుతున్నప్పుడు ఆయనకి క్యారీవ్యాన్ ఇచ్చారు. ఆయన కూర్చున్నాడు క్యారీవ్యాన్లో, కూర్చుని ఏదో ఆయన అస్తమానికి క్యారీవ్యాన్లో కూర్చోడు, జనాలు ఎక్కడుంటే అక్కడ కూర్చుంటాడు. సో ఆ కాదు కాదు జూనియర్ ఆర్టిస్ట్ లేదో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి క్యారీవ్యాన్లో కూర్చొని ఇంకా రావట్లేదు బయటికి, ఈయన బయట ఉండి అంటాడు. వీళ్ళకి ఫస్ట్ టైమ్ రెడ్ స్వాన్ ప్రొడక్షన్లో జూనియర్ ఆర్టిస్ట్కి క్యారీవ్యాన్ ఇచ్చారని ప్రౌడ్గా చెప్పుకుంటారు వీళ్ళందరూ అని బయట జోకులు వేసేవాడు. అదే ఫండ్ అన్న. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా సాటిస్ఫాక్టరీ ఉన్న ఇది, ఇదిలో బిఫోర్ షూట్ ఒకసారి అనుకుని ఆల్మోస్ట్ చాలా టేక్స్ అంటే నేను చేసిన వాటిల్లో చాలా టేక్స్ మొత్తం అందరూ ఉన్న ఆర్టిస్టులు ఉన్నది కూడా 2-3 సార్లు అనుకుని ఒక టేక్లోనే ఆల్మోస్ట్ ఓకే అయిన సీన్స్ చాలా ఉన్నాయి. దట్ ఈస్ టీమ్ దిస్ థింగ్, ఫనీ బ్రదర్ కానీ మన హీరో గారు కానీ. సో దట్ వాజ్ రియల్లీ చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అలాగే అమీర్ సార్ మీ బ్లాగ్స్ మీ ఇది చాలా ఇది, అట్లాగే మ్యూజిక్ కానీ ఎడిటింగ్ ఆయన హీజ్ ద డైరెక్టర్ ఎడిటింగ్. ఇంకొకటి ఏంటంటే స్ట్రైట్గా చెప్తా, చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా అని కాదు, ఇది తక్కువ బడ్జెట్ సినిమా బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా. యూత్ కంపల్సరీగా ఎంటర్టైన్ అవుతారు, చూడండి సినిమా, చూస్తే నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే కూడా నచ్చలేదని చెప్పండి, ప్రాబ్లం లేదు. అంత అంటే 100% ఇది ఈ మంత్ 19th థియేటర్స్లోకి వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. అలాగే ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై డాటర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అండ్ కోఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి అంటే చిన్న సినిమా విషయంలో ఎందుకు ఎప్పుడు మీడియా మిత్రుల్ని అందరూ అభ్యర్థిస్తారు అని అంటే ఇక్కడ అంత బడ్జెట్ లేక మనకి అంటే మీరే యు ఆర్ ద పీపుల్, అంటే మేము చేసిన మంచి ప్రోడక్ట్ని జనాల దగ్గరికి ఇది ఒక సినిమా ఉంది అనేది రీచ్ కావాలి అని అంటే మీ హెల్ప్ కావాలి. ఐ రిక్వెస్ట్ పర్సనల్లీ ఆల్ ద మీడియా టు మేక్ రీచ్, ఇది జనాల దగ్గరికి ఈ సినిమా ఒకటి వస్తుంది అని రీచ్ అయితే డెఫినెట్గా ఆడియన్స్ వచ్చిన ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం నేను 100% చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.
లేదు లేదు, జస్ట్ ఏ మినిట్ అన్నారు కదా, చిన్న పాజ్ ఇచ్చాం అనమాట, ఇంటర్వెల్ బ్యాంక్ లాగా. సో ఇప్పుడు అశ్వంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరికి నమస్కారం అండి. కొంచెం నర్వస్గా ఉంది, బట్ ఐ స్టిల్ ట్రై టు మేనేజ్. థ్యాంక్ యూ. యా, ముందుగా ఈ మూవీ ముందుగా యాక్చువల్లీ ఈ మూవీ నేను డైరెక్షన్ చేయాల్సింది కాదు. ఐ వాజ్ ఇనీషియలీ ద కోడైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. షెడ్యూల్స్ అన్నీ ప్లాన్ చేస్తూ అలా వెళ్తూ ఉండే. సో మీకు ఫస్ట్ మా తన్వీర్ గారి గురించి చెప్పాలి, రెడ్స్ ఫ్యాన్ ప్రొడ్యూసర్. హీఈస్ వెరీ హానెస్ట్ పర్సన్. ఎంతలా అంటే, లైక్ బడ్జెట్స్ అన్నీ అరేంజ్ అయిపోయాయి, మూవీ స్టార్ట్ చేద్దాం ఇంకొక 2 వీక్స్లో అనే ఒక మూమెంట్లో ఆయన పని చేస్తున్న ఒక కంపెనీలో ఒక చిన్న ఇబ్బంది సార్. ఆయన దాన్ని కనుక అడ్రస్ చేయకపోతే ఆయన కింద పనిచేసే 400 మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి. నాకు సినిమా డైరెక్షన్ ప్యాషనా, లేదా ఇప్పుడు నేను నా ఎంప్లాయీస్ని సేవ్ చేసుకోవాలంటే దట్ డే సరే సినిమా డైరెక్షన్ ఇవ్వాలి, కాకపోయినా మళ్ళీ అయినా చేసుకోవచ్చు, ఈరోజు నేను నా ఎంప్లాయీస్ని కాపాడుకోవాలి అని ఆలోచించి ఆ రోజు ఆయన డైరెక్షన్ని నా చేతిలో పెట్టేసి దట్స్ వేర్ అనమాట. సో ఇంకొక ఎవరో దురదృష్టం నా అదృష్టం అయింది సార్, దట్స్ హౌ ఐ బికేమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. కానీ ఏ రోజు కూడా అలా వీడి చేతిలో పెట్టేసాం వదిలేయాలి అనేం లేదు. ఎవ్రీవేర్ హీ వాస్ దేర్ యాజ్ ఎ గుడ్ గైడ్. ఆయన యుఎస్లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని వచ్చారు. ఆర్జీవి గారి దగ్గర మ్యూజిక్ డైరెక్షన్ చేయాల్సిండే, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల హీ వెంట్ బ్యాక్. బట్ స్టిల్ డబ్బులు సంపాదించి మళ్ళీ ఇదే ఇండస్ట్రీలో సినిమా చేయాలనేది ఆయనకు రాసిపెట్టుంది. థ్యాంక్ యూ సార్, మీరు లేకపోతే ఇవాళ ఇంతమందికి లైఫ్ వచ్చేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ మా వనజ గారు, మా ధర్మపురి ప్రకాష్ గారు వాళ్ళ వైఫ్ అండి, మమ్మల్ని అందరినీ కన్నబిడ్డల్లా ట్రీట్ చేసేది. ఒక కొత్త ప్రొడ్యూసర్స్తో ట్రావెల్ చేయాలంటే ఎవరికైనా కూడా డబ్బులు పెట్టాలంటే భయం వేస్తూ ఉంటుంది. మా ప్రకాష్ గారు ఎప్పుడో మాట అంటూ ఉంటారు, యశ్వంత్ మనం బయట ఉన్నా కూడా ఇంట్లో ఎప్పుడు మన వైఫ్ కానీ మన లేడీస్ హూస్ ఎవర్ వర్ దేర్ ఇన్ అవర్ లైఫ్, వాళ్ళు మనకంటే ఇంకా ఎక్కువగా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో నా వైఫ్ తన్వీర్ గారు చేసిన మోమ్ అనే ఒక షార్ట్ ఫిలిం చూసింది, షీ ఫెల్ట్ దిస్ ఇస్ అ నైస్ టీమ్. ఆవిడ ఒక్క మాటకి మర్యాద ఇచ్చి నేను మీతో ట్రావెల్ అవుతున్నా అని స్టోరీ కూడా వినకుండా డబ్బులు పెట్టడానికి రెడీ అయిపోయారు సార్. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు ఆయనకు తెలుసా అండి, ఇనీషియల్గా అయితే ఆయనకు తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం మా కార్తిక్ ధర్మపురి, అతనికి ఫిలిం మేకింగ్ అంటే చాలా ప్యాషన్. జనరల్గా సార్ ఈ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ గురించి నేను చెప్పాలి అంటే దెర్ ఈస్ వన్ థింగ్, కార్తిక్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడు. బట్ ఎడిటింగ్, మూవీ షెడ్యూల్స్ ప్లానింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆడికి రాని క్రాఫ్ట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే నాకంటే బెటర్ డైరెక్టర్ కార్తిక్, అది వాళ్ళ నాన్నకి తెలిస్తే నేను ఫస్ట్ ఉద్యోగం నుంచి బిగ్గెస్తాడు. అది తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ఇండస్ట్రీ మంచి డైరెక్టర్ని చూస్తుంది సార్. అట్ ద సేమ్ టైం తన ఇంట్రోవర్ట్, ఎవరితో కలవడు, బట్ హీస్ టు ఓపెన్ అప్. ఏమైనా ఐడియాస్ వచ్చినా ఫస్ట్ నాకు చెప్పేటోడు, నువ్వు మీ ఫాదర్కి చెప్పింటే నా పని అవుట్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. అండ్ కార్తిక్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ఇతనికి ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్. చేతికి వచ్చిన ఒక కొడుకు, నేను ఉద్యోగం ఇవన్నీ కాదు నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం అంటే ఏ తండ్రైనా తిట్టడం చూశాను, కానీ సరే నీకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం కదా, నాకు ఆ ఫీల్డ్ తెలీదు, ఒక మూవీ చేస్తాను, ఆ ఫీల్డ్ గురించి నేను మొత్తం నేర్చుకుని మనిద్దరం కలిసి సినిమాలు చేద్దాం అనే ఫాదర్ని వీలే సార్. సచ్ ఏ గ్రేట్ ఫాదర్ సార్, మీరు చాలామందికి ఐడియల్ ఫాదర్ అండి సార్. ఏడు సార్, సరే దట్స్ ఓకే, థ్యాంక్స్ బ్రో. అండ్ దెన్ మా సతీష్ గారి గురించి చెప్పాలి సార్, నేను మార్నింగ్ 6కి యాక్టర్స్కి చెప్పేది ఏంటంటే 6కి విత్ మేకప్ ఉండాలి అంట అని చెప్పి చెప్పేస్తుంటా. అది మిషన్ ఇంపాసిబుల్ 1, 2, 3, 4, 5. బట్ స్టిల్ సతీష్ సారిపల్లి గారు 5:30కి విత్ మేకప్ ఉండేవాళ్ళు కాస్ట్యూమ్లో, ఆయన కాస్ట్యూమ్ కంటిన్యూటీ మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళు. నేను ఐఎమ్ రియల్లీ సారీ సతీష్ గారు, యాక్చువల్లీ డాడీ పొద్దున్న 6కి రమ్మన్నాను సార్, నెక్స్ట్ డే 2:00కి ఆయనకు ఫస్ట్ షాట్ పెట్టాను. బట్ ఇంకొకరైతే లైక్ ఎప్పుడు ఏమనలేదు సార్, డైరెక్టర్కి హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కంప్లీట్గా టైం పంక్చువల్. ఈవెన్ ఖాళీగా ఉన్నాను కదా అని క్యారవెన్లో రెస్ట్ తీసుకునే రకం కాదు, డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసుకుంటూ కో యాక్టర్స్ తోటి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ సీన్ ఇంక ఎలా చేస్తే బాగొస్తుంది, ఆ ప్యాషన్ నేను చాలా తక్కువ మందిలో చూశాను. ఆయన ఎప్పుడు ఫ్రమ్ యూట్యూబ్, అదే ట్యూబ్ టు క్యూబ్ అని చెప్పి అంటూ ఉంటారు, హీ విల్ బికమ్ ద నెక్స్ట్ ప్రకాష్ రాజ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. దట్స్ ఫర్ షూర్ డాడీ, గాడ్ బ్లెస్ యూ. అండ్ దెన్ మా రేయాన్, ఇనిషియల్లీ రేయాన్ నీకు తెలియని ఒక విషయం ఏంటంటే ద సాంగ్ దట్ యూ హ్యావ్ కంపోజ్డ్, ఇనీషియల్గా మనం కొంచెం రిసోర్సెస్ ఇబ్బంది ఉండిండే, బట్ స్టిల్ మన టీమ్ అందరూ డే అండ్ నైట్ వర్క్స్ చేసినప్పుడు వీ సేవ్డ్ సమ్ రిసోర్సెస్ అనమాట. అండ్ అదే టైంలో తన్వీర్ గారు, యశ్వంత్ మై సన్ ఈస్ డూయింగ్ అ మ్యూజిక్, ఒకసారి ట్యూన్ విను అన్నట్టు చెప్తే వీ ఫెల్ట్ ఇట్ వెరీ గుడ్.
ఆ టైంలో వీళ్ళు సేవ్ చేసిన రిసోర్సెస్ ఏంటి మనం పోస్ట్ ప్రొడక్షన్లకి లేక ప్రమోషన్స్కి వాడదామని అనుకున్నప్పుడు ఆ ట్యూన్ టీం వాళ్ళు విని ఈ ట్యూన్ చాలా బాగుంది ఇది మనకు వర్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేసిన తర్వాత దట్స్ హౌ వీ కేమ్ ఇన్ టు ద టీమ్ దట్స్ ఏ గాడ్ బ్లెస్సింగ్ రేయన్ నువ్వు గనక ట్యూన్ అంత బాగా చేయకపోయి ఉంటే మేబీ సంహవ్ అవి యూజ్ అయ్యేవి ఈ టీంలో అందరికీ సంహవ్ ఏదో ఒక రీజన్ ఉంది కానీ నువ్వు ఈ టీంలో పనిచేయడానికి నీ మ్యూజిక్ యువర్ మ్యూజిక్ ఇస్ ద ఓన్లీ రీజన్ టు వర్క్ ఇన్ దిస్ టీమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ రేయన్ తొందరగా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయా బయట మ్యూజిక్ డైరెక్టర్లను బడ్జెట్లు అడుగుతుంటే కోట్లు కోట్లు చెప్తున్నారు వాచ్ పోతుంది ఏంటి వాచ్ పోయిందా అండ్ అండ్ సార్ మన హీరోయిన్స్ గురించి లాస్ట్లో మాట్లాడతాం సార్ వాళ్ళ గురించి ముందే మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళిపోతున్నారు యా యా అండ్ అగైన్ మా బాజీ గారు సార్ ప్రతి మనిషి దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒక మంచి విషయం ఉంటుందంటారు కదా ఎవరికైనా చికెన్ బిర్యానీ తినాలి అనిపిస్తే గురువారం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి గురువారం 100 మందికి ఫ్రీగా బిర్యానీ పంపకాలు చేస్తారు సార్ సార్ యాక్చువల్లీ వారి ఇంటికి వెళ్తే గురువారం మంచి మంచి స్మెల్ వస్తుండే అనమాట బట్ స్టిల్ నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన వర్క్ చేసే ప్లేస్ మొత్తం ఏంటంటే అక్కడికి అదొక ఆయన నమాజ్ చదువుకునే ప్లేస్ అనమాట రోజుకి 5 టైమ్స్ ఆయన అక్కడే నమాజ్ చదువుతూ ఉంటారు ఆయన దగ్గర నేను చూసిన ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఏదన్నా ట్యూన్ చేస్తే డైరెక్టర్స్కి వీళ్ళకి వినిపించాడు వాళ్ళ కొడుకు దర్వేష్ ఉన్నాడు ఆ అబ్బాయికి వినిపిస్తాడు తను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ ఉంటాడండి ఆ అబ్బాయి ఆ ట్యూన్ని హమ్ చేస్తే దట్ సంథింగ్ వర్క్స్ అనమాట అలా నేను రిజెక్ట్ చేసిన ప్రతి ట్యూన్ హీ వాస్ లైక్ లేదు బ్రో ఇది వర్క్ అవ్వాలి బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దర్వేష్ ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్తే ఆ ట్యూన్ హమ్ చేసేటోడు అండ్ ముఖ్యంగా ఏంటంటే జస్ట్ ఎ మినిట్ అనేది ఒక అడల్ట్ కామెడీ అయినప్పటికీ దీనికి మేము ఫాలో అయిన ట్రీట్మెంట్ అనేది ఒక టామ్ అండ్ జెర్రీ ప్యాటర్న్లో ఉంటుంది ఈ టామ్ అండ్ జెర్రీ ప్యాటర్న్కి కంప్లీట్లీ కిడ్స్ ఎంజాయ్ చేసే ఒక మ్యూజిక్ అనేది చాలా అవసరం ఆయన నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ దర్వేష్ ఏమో అక్కడ ఆడుకుంటూ ట్యూన్ హమ్ చేస్తూ ఉండేవాడు అరే ఈ ట్యూన్ ఏదో బాగుంది కదా అంటే అదే బ్రో మీరు రిజెక్ట్ చేసిందంటుండే అరే సారీ అన్న దీని మీద ఒకసారి మళ్ళీ వర్క్ చేద్దాం ప్లీజ్ నా జడ్జ్మెంట్ కొంచెం బ్యాడ్ మీరే కొంచెం లీడ్ తీసుకోండి అంటుండే బట్ దెన్ ఇవాళ మూవీలో ఉన్న ప్రతి సాంగ్ హిట్ అవ్వడానికి హీ వాజ్ ద సోల్ అండ్ ఆయన నమ్మింది ఒకటే మనం చేసిన వర్క్ కళ్ళ కపటం ఎరుగని పసిపిల్లలకు నచ్చిందంటే అది ఇట్ సక్సెస్ అని అన్న మీ జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ అన్న అండ్ చాలా హార్డ్ వర్కింగ్ సార్ వచ్చిన ప్రతి ప్రాజెక్టు చేయాల్సిన పరిస్థితి అయింది బట్ స్టిల్ ఏ రోజు కూడా మా ప్రాజెక్ట్ అనగానే ముందు ఒక 1-2 డేస్ కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి దాని మీద కంప్లీట్ ఫోకస్ పెట్టేసి ఇంకా దానికి ప్రాణం పెట్టి వర్క్ చేసేవాడు సార్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా ఆ ట్రైలర్ ఒకసారి వీలైతే మ్యూట్లో పెట్టుకొని చూడండి ఆ తర్వాత మళ్ళీ సౌండ్ పెట్టుకొని చూడండి ఆ ట్రైలర్కి ఆ మ్యూజిక్ ఎంత ప్రాణం పోస్తుందనేది మీకు అర్థమవుతుంది థ్యాంక్స్ అన్న అండ్ సార్ మా రాంబాబు గోశాల గారు ఫస్ట్ టైం కలిశారు అంటున్నారు కానీ సార్ మీరు రాసిన ఒక లైన్ ఉంటుందండి మా జస్ట్ మినిట్ సాంగ్లో ఉప్పే నవ్వుతున్న నా గుండెలో చెప్పలేనంత ప్రేమ ఉందిలే ఒక్క నిమిషంలో అయిపోదులే నీతో కడ వరకు ఉంటుందిలే అని ఒక అడల్ట్ కామెడీలో ఒక లవ్ అనే ఒక ఎమోషన్ని చెప్పాలి అన్నప్పుడు దాన్ని ఎంత సెన్సిబుల్గా రాయాలి అనేది ఆ 2 లైన్ ఆ 4 లైన్స్లో అని చెప్పారు సార్ దోస్ ఆర్ మై ఫేవరెట్ లైన్స్ అండ్ సార్ నేను మీరు రాసిన ప్రతిదీ నా మైండ్లో ఉంటుండే కానీ సమ్మీర్ మీరు చెప్తున్నారు కదా వీడు పని రాక్షసుడు వీడు మళ్ళీ మళ్ళీ రిజెక్ట్ చేస్తుండే మళ్ళీ పని చేయించుకుంటుండే అని అట్లేం లేదు సార్ మీరు ఎంత సెన్సిబుల్ రైటర్ అనేది మీరు ఐటమ్ సాంగ్ రాసినప్పుడు అర్థమైంది అది ఇంకా రిలీజ్ అవ్వలేదు గాయ్స్ అది మీరు వినాలి అభిషేక్ అన్న సో యాక్చువల్లీ డైరెక్టర్లు ఒక సినిమా గురించి మాట్లాడమంటే రోజులు మాట్లాడుతూనే ఉంటాను సార్ బికాస్ ఐ నో దెమ్ టు ద కోర్ అండ్ గాయస్ వన్ మోర్ థింగ్ అమీర్ అన్న సార్ నేను మీ గురువు గారి గురించి వింటూ ఉన్నాను సార్ మీరు గారు నేను ఆయన ఎప్పుడూ కలవలేదు సమ్వేర్ మీర్ గారు అంటే ఆ డిసిప్లిన్ ఏంటి వర్క్ ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇదంతా కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన ఎంత గొప్పగా ఉండేవారు అనిపించింది సార్ సార్ వన్ థింగ్ మీరు గారు మీరు ఇండస్ట్రీకి ఒక మంచి కెమెరామెన్ ఇచ్చారు సార్ ఈయన ఎంత మంచి కెమెరామెన్ అంటే ప్రతి ఒక్కరూ పని చేయాలి పరిగెత్తాలి అన్నట్టే ఉంటుండే కొన్ని కొన్నిసార్లు షార్ట్స్ ఏమన్నా అయితే ఓకే ఇది అయిపోయింది సీక్వెన్స్కి సరిపోతుంది అనుకుంటుంటే కూడా యశ్వంత్ ఒక 10 మినిట్స్ ఇంకొక షార్ట్ తీసుకుందామని ఆయన అడిగి మరీ కొన్ని షార్ట్లు తీసుకున్నాడు అవి ఎంత ఇంపార్టెంటో నాకు పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళే వరకు తెలియదు బికాస్ వీఆర్ హ్యాండింగ్ దట్ ప్రెజర్ స్క్రీన్ ప్లే ప్రకారం చూసుకుంటే ఆ షార్ట్స్ అవసరం లేదు బట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్లో మేము ఆ షార్ట్స్ చూసినప్పుడు మాకు ఇంకొక కొత్త స్క్రీన్ ప్లే దొరికేది సమ్వేర్ సినిమాకి ప్రాణం పోస్తూ
ఒకనొక టైంలో టీ సీన్ జరిగేటప్పుడు అభిషేక్ అన్న హీ మిస్డ్ హిస్ ఎమోషన్ అనమాట. అది నేను ఎవరు నోటీస్ చేయలేదు. అమీరా నాన్న మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉండాలన్న ఫీవర్లో కరే ఇదట్లా మిస్ అవుతున్నాం రా భయ్యని. స్టోరీతో అంతలా కనెక్ట్ అయిపోతాడు సార్. అండ్ స్టోరీ నెరేషన్కి ఆయన ఫ్రేమింగ్ ద వే ద ఎడిట్ ప్యాటర్న్లో ఆయన ఎంత హెల్ప్ చేశారు ఇది నాకు తెలుసు. అండ్ సార్ మీరు గారు నిజంగా చెప్తున్నా మీరు మంచి కెమెరామెన్ ఇచ్చారు. వి ఆల్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. మా సునీల్ అన్న చూడ్డానికి చాక్లెట్ మ్యాన్ లాగా ఉంటాడు. ఒకప్పుడు బాగా కండలు తిరిగి ఉండేవాడు సార్, ఇప్పుడు కొంచెం మెత్తబడ్డాడు. సో ఈయన నేను యాక్టింగ్ కొలీగ్స్ ఇనీషియల్గా. మేము ఇద్దరం ఏడిచాపల కథ డైరెక్టర్ ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళం యాజ్ అన్ యాక్టర్స్. అలా మాకు పరిచయం. ఈయనతో ఒక మాట అన్న ఇట్లా నాకు అభిషేక్ అన్నతో ఇట్లా కావాలి ఒక చిన్న స్టోరీ అనుకుంటున్నాను అంటే నువ్వు వచ్చేసి మావుడు ఈయనకి అద్భుతం ఏడుచాపల కథలో మెయిన్ విల్లన్ అతను శవాల్ని వేసుకుంటా ఉంటాడు ఆ సినిమాలో. ఈ సినిమాలో క్యారెక్టర్ ఏంటంటే రోడ్డు పక్కన షర్ట్స్ మురికలు అమ్ముకు ఉంటాడు. ఎందుకు అతను చూస్తే నీకు అటువంటి క్యారెక్టర్ ఎందుకు అనిపించింది? జామాకు తుమ్మాకు తైలం ఎక్కిస్తుంది నిన్ను గుర్రం. ఏంటి లిరిక్స్ ఆయన చూడడానికి మెటాలిక్ బ్లాక్ మంచి బ్లాక్ డట్కంలో బిఎఫ్ఎల్ చేసేవాళ్ళు ఉంటాడు. అన్ని పట్టుకు వచ్చి ఎందుకు ఈ క్యారెక్టర్ ఇచ్చేవాడికి? ఇక మాడికి పెళ్ళం పిల్లకాయలు సంసారం ఉందా మనలే కాదు. మా సునీల్ అన్న అయ్యి కాదు ఈ చెప్పు ఆయన చాలా మంచివాడు, ఇంటికి పోతే అన్నం పెడతాడు, వీకెండ్ వ్యభిచారం చేస్తాడు. అయ్యి కాదు వాళ్ళకి అలా కావాల్సి చెప్పు. అండ్ సార్ మా అభిషేక్ అన్న సార్ సునీల్ అన్న నీ గురించి ఒక మంచి ప్రైవేట్ బ్లాగ్ చేస్తా అన్న. మా అభిషేక్ అన్న సార్ ఫస్ట్ డే వన్ కొత్త సినిమా అంటే నాకు చాలా భయం ఉండే. ఆ టైంలో దేవర్ లైక్ మా తన్వీర్ అన్న అండ్ కార్తిక్ అండ్ అగైన్ అభిషేక్ అన్న దీస్ పీపుల్ వర్ వెరీ గుడ్ ఇన్ దర్ క్రాఫ్ట్. సంహో ఓకే మనకి వీళ్ళు ఉన్నారు కదా ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు అనే ఒక చిన్న భరోసా కూడా ఉంటుండే. బట్ దెన్ వన్ థింగ్ ఏంటి అంటే హీస్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ సార్. ఇలాంటి పర్ఫార్మర్ ఒక కొత్త డైరెక్టర్ చేతిలో ఉంటేనే ఇలాంటి ఒక సినిమా వస్తుంది. అంటే అస్యూమ్ ఇలాంటి ఒక పర్ఫార్మర్ ఒక అనిల్ రావుపూడి గారి చేతిలోనూ సుకుమార్ గారి చేతిలోనూ ఉంటే మనకి ఇంకా ఇండస్ట్రీ వేరే లెవెల్ సినిమాని చూస్తుంది సార్. అంటే ఈ మాట అనడం కరెక్ట్ రాంగో నాకు తెలియదు కానీ నాలాంటి ఒక డెబ్యూ డైరెక్టర్కి ఆయన అందుబాటులో ఉండడం అనేది నా అదృష్టం. అయితే ఇనిషియల్గా నేను ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండే, అబ్బా ఈయన ఏడుచాపలు కట్ చేశాడు, ఈయన మొత్తం డ్రగ్స్ గిగ్స్ అమ్మాయిలు, ఈయన కథ వేరు, ఈయన చుట్టూ ఇట్లా నిజం అప్పుడు అమ్మాయిలు ఉంటారు, ఈయనకు ఒక లేడీ అసిస్టెంట్ ఉంటుంది, గొడుగు పట్టుకొని జ్యూస్లు ఇస్తూ ఉంటుంది, ఇంత ఎక్స్పెక్టేషన్ ఉండే. కలిసిన తర్వాత సార్ హీస్ వెరీ క్వైట్ ఆపోజిట్. ఆ మూమెంట్లో ఆ స్టోరీకి మనం ఏం చేయాలో దానికి 100% ఇచ్చేస్తారు. సో ఆయన దగ్గరకు వచ్చిన స్టోరీ అలాంటిది. బట్ ఈజ్ ఏ ఫినామినల్ పర్ఫార్మర్ సార్. కాకపోతే నేను మంచోడలో ఉండేటువంటి సార్ ముందు, ఇప్పుడు మంచోడలో నటించాల్సి వస్తుంది, దానికి కారణం ఆయనే. అర్జునుడికి శ్రీకృష్ణుడు దొరికినట్టు నాకు ఈ మనిషి దొరికాడు. దొరికిన తర్వాత జీవితంలో నేను చేయలేను అనుకున్నామని చేస్తున్నా ఇప్పుడు. ఎప్పుడన్నా ఎక్కడన్నా నేను ఏదో పని చేసి దొరికిపోతే సార్ ప్లీజ్ ఫస్ట్ అభిషేక్ అన్నను పట్టుకోండి, దానికి కారణం ఆయనే, ఆయన ఇన్స్పిరేషన్. జోక్స్ అబౌట్ సార్, హీస్ ఎ ఫినామినల్ పర్ఫార్మర్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ కూడా. అండ్ మా ఫన్ అన్న ఏంటంటే సెట్కి వస్తున్నాడు అంటే సెట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో లెక్క పెట్టి వాళ్ళందరూ గడ్డలు తెస్తాడు సార్. ఇంట్లో ఏం చెప్తాడంటే మా వదినకి, వదిన లైక్ అంటే ఈరోజు సెట్లో హీరో ఉన్నాడు, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళకి 10 లడ్లు కావాలి అని చెప్పి అంటాడు. మా ఎవరికి లడ్లు రావు, అమ్మాయిలందరూ తింటూ ఉంటారు అనమాట లడ్లు. మధ్యలో ఈయనకు వచ్చిన అందరికి ఇది నీకు అని పంపకాలు చేస్తూ ఉంటాడు. అండ్ ఓకే సరే యా ఓకే దాన్ని. బట్ దెన్ సార్ వన్ థింగ్ ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు వీళ్ళిద్దరు ఎంత మంచి ఫినామినల్ టైమింగ్ ఉన్న పర్ఫార్మర్స్. అభిషేక్ అన్న ఫన్ అన్న వాళ్ళిద్దరు అంత టైమింగ్ ఉన్న పర్ఫార్మర్స్ సార్. వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎక్కడైనా కూడా ఇట్స్ లైక్ నేను నమ్మింది ఏంటి అంటే
కామెడీ ఈజ్ నాట్ లైక్ మనం కెమెరా పెట్టి వాళ్ళతో చెయ్యి అంటే అది రాదు. వాళ్ళ న్యాచురల్గా వదిలేసి అక్కడ నుంచి మనం షార్ట్ కంపోజిషన్స్ అండ్ అవి చేసుకోవాలి. దీనికి మా అమీర్ అన్న కూడా హీ వాజ్ బిగ్గెస్ట్ హెల్ప్ హ్యాండ్. స్పాట్లో ఇంప్రవైజేషన్స్ చేస్తున్నా కూడా హీ వాజ్ వెరీ షార్ప్. అండ్ ఫన్ అన్న అండ్ అభిషేక్ అన్న వీళ్ళిద్దరు కనుక సినిమాలు ఆన్ స్క్రీన్ మిమ్మల్ని నవ్వించకపోతే మటుకు నన్ను ఎన్ని తిట్టుకున్నా ఐఎమ్ రెడీ టు బేర్. దట్స్ హౌ ఫ్రెష్ దేర్ కామెడీ ఈజ్. అండ్ అగైన్ నజయ్ గారు అన్ని క్యారెక్టర్స్ ఓకే చేసే మనిషి కాదు. ఆవిడ ఏదో జాబ్ చేసుకుంటూ షీ వాజ్ లైక్ వర్కింగ్ అనమాట, అంటే లైక్ జాబ్ చేసుకుంటూ షీఈస్ డూయింగ్ హర్ కెరియర్. ఆ అమ్మాయి అంతకుముందు నాకు ఎలా పరిచయం అంటే ఆడిషన్స్లోనే ప్రతి సినిమాకి ఫైనల్ దాకా వస్తుండే, వచ్చిన తర్వాత లాస్ట్ రౌండ్లో షీఈస్ టు గెట్ రిజెక్టెడ్ అనమాట బికాస్ ఆఫ్ దట్ గ్లామర్ రోల్స్ అండ్ ఆల్. ఇది అడల్ట్ కామెడీ తను చేస్తుందో లేదో అని భయపడ్డాను. బట్ వెన్ ఐ నెరేటెడ్ ద స్టోరీ షీ వాజ్ లైక్ డీసెంట్గా తీస్తా అంటే ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అనేది. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. ఆ టైంలో నా దగ్గర చూపించడానికి పెద్ద డెమోలు కూడా లేకుండే, ఈడు చేస్తాడు, ఈడు మంచిగా చేస్తాడు, ఈడు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు అని జస్ట్ ఆ ట్రస్ట్ పెట్టి చేసింది. అండ్ దెన్ ఆవిడ ఆన్ బోర్డు రావడానికి ముందు కూడా ఈవెన్ వినీష గారు ఆవిడ ఇందాక నాకు థ్యాంక్స్ చెప్తున్నారు లైక్ ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చింది యశ్వంత్ థ్యాంక్ యూ అని. వీళ్ళని ఫైనల్ చేసింది ఈవెన్ వినీష గారిని, నేను లాస్ట్ వరకు వద్దంటూనే ఉండే. తన్వీర్ అన్న ఏంటంటే యశ్వంత్ పర్ఫార్మెన్స్ చూడు, పర్ఫార్మెన్స్ ఈజ్ మ్యాటర్, వాళ్ళు మంచి పర్ఫామ్ చేస్తే వీ విల్ టేక్ దెమ్ అని చెప్పి ఈ వాజ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. వినీష గారు కూడా సునీత అనే ఆ క్యారెక్టర్ అది చేయకపోతే అదంతా ఫ్రెష్గా వచ్చిండదు కదా సార్. వినీష గారికి మన ఫనన్నకి మన అభిషేక్ అన్నకి వీళ్ళందరికీ అంత మంచి టైమింగ్ కుదిరింది. బట్ దెన్ వినీష గారిని ఫైనల్ చేసిన క్రెడిట్ అయితే నేను తీసుకోలేను బికాస్ ద లాస్ట్ 13th అవర్ డెసిషన్ వాజ్ టేకెన్ బై హర్. నేనైతే వద్దని చెప్పాను బట్ తన్వీర్ గారు హీ టుక్ ద కాజ్. అండ్ ఇవాళ ఎంత బాగుందంటే హీరోయిన్కి ఎక్కడా తీసుకోలేదు అమ్మాయి, అంత ఫ్రెష్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ థ్యాంక్ యూ సార్. సరే సరే ఓకే. అండ్ థ్యాంక్ యూ గైస్. అందరూ ఖచ్చితంగా 19th మా సినిమాకి రండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో హీరో అని చెప్పి అభిషేక్ ని చెప్పడం కాదు, మరొక హీరోయిన్ చెప్పొచ్చు. హీరోయిన్ అసలు అన్న అనే పదం మాట్లాడలేదు, బావ అంటానికి ఇష్టపడుతుంది. మైకిల్ రాకపోతే అమ్మాయిలు ఉంటే మీరే కనపడతా ఉన్నారు. సో వద్దు మళ్ళీ నెక్స్ట్ ఏమైనా కనపడతాం యూట్యూబ్ లో, మీ మిస్సెస్ చూస్తుంది జాగ్రత్త ఓకేనా. సో ఫనీ గారి మాట గారు రిక్వెస్ట్ చేస్తున్నా. మా ఆవిడకి అన్ని తెలుసు పాపం. అన్న థ్యాంక్ యూ అన్న, టైం ఎక్కువ లేదు, అందరు చూస్తున్నారు. ఒకసారి ఆల్రెడీ ఒక నిద్ర తీశారు, లేచారు. ఒకటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, జస్ట్ మినిట్ చెప్పేసి వెళ్ళిపోతా. ఒకటే తమ్మేలు పెట్టుకోండి, ఈ టీం మొత్తం వేస్ట్ టీం పెట్టుకోండి, తమ్మేలు పెట్టుకోండి. ఎందుకని 1 మినిట్లో చెప్పేస్తా, మా డైరెక్టర్ వేస్ట్. ఎందుకంటే డైరెక్షన్ లక్షణాలు ఎక్కడ ఉండవు, ఎందుకంటే ఆయనే ప్రొడక్షన్ చేస్తాడు, ఆయనే వెనక సెట్ చేసుకుంటాడు, ఆయనే డైరెక్టర్, అన్ని ఏ టు జెడ్ డైరెక్ట్ అనే వాళ్ళు అట్లా కూర్చుని అమ్మ ఏంటమ్మా డైరెక్షన్ యాక్షన్ చెప్పాలి కదా, ఏ టు జెడ్ లొకేషన్లో వెనకెక్కడో ఏదో ఫీల్డ్ అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి సెట్ చేసుకుని వచ్చి అంత పర్ఫెక్ట్ చేసుకుంటాడు. తర్వాత ఇక ఎక్కువ చెప్పని టైం లేదు. మా హీరో ఈరోజు నేను ఇక్కడ ఉండి మైక్ పట్టుకున్నా అంటే కారణం మా బ్రదర్, మా హీరో అభి. ఇది బిస్కెట్ కాదు నిజం. అంటే మేము ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ పరిచయం, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ గారు కథ చెప్పగానే ఈ క్యారెక్టర్కి మా ఫనన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు. నాకు ఇలాంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఉంటే మాత్రం నేను బిజీ అయ్యేవాడిని. వాటికి అందరూ అడుగుతుంటారు ఎందుకు ఫనీ ఇంకా బిజీ కాలేదని. ఇట్లాంటి హీరోలు మీరు హీరోలందరూ ఇట్లా ఎంకరేజ్ చేయండి మా హీరోలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా హీరోయిన్ సూపర్, నిజంగా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా లేవు ఒత్తిడి అంటే అట్లా చెప్పాలని చెప్పమని చెప్పింది ఇందాక. నా గురించి చెప్పు తోడా, పేరేం పేరు నజియా ఖాన్, నిజంగా చాలా బాగా చేసింది. అదేవిధంగా మా ప్రొడ్యూసర్స్ అయితే గన్ను ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా అయిన తర్వాత ఇస్తే వీళ్ళు ముందే తీసుకెళ్ళిపోని డబ్బులు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ మా కెమెరామెన్ అన్న, నిజంగా ఎంత బాగా అంటే నైట్ 12:00 to 1 o'clock కూడా మేము అనేవాళ్ళం. ఈయన మాత్రం అన్న రెడీ అన్న అంటాడు. ఏందో ఈయన డైరెక్టర్ ఇద్దరు కూడా మమ్మల్ని మాత్రం టార్చర్ పెట్టి వర్క్ చేసుకున్నాడు. అబ్బా ఏం చేస్తాం అనుకుంటే అన్న ఒక్క నిమిషం వీళ్ళ ప్రేమకి మేము చచ్చిపోయేవాళ్ళం, ఈయన ప్రేమకి మా డైరెక్టర్ గారి ప్రేమకి. నిజంగా ఇవన్నీ ఇట్లా చెప్పుకుండా పోతే టైం లేదు, అందరూ ఇప్పటికీ చాలా కాలాతీతమైంది. ప్లీజ్ దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు. మీ అందరికీ శిరస్సు వంగి మరీ చెప్పేది ఏంటంటే మాది చిన్న సినిమా, చాలా కష్టపడి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ అందరు కష్టపడి చేశారు. ఇందాక మీరు చూశారు మా అభి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితేనే నవ్వారు కదా. మేము సినిమా మొత్తం మీ ఇద్దరం కలిసి నాన్ స్టాప్గా
ప్రామిస్ చేసి ఒట్టేసి చెప్తున్నా, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పాను అన్నట్టు సినిమా మొత్తం ఫస్ట్ టైటిల్స్ నుంచి ఎండ్ వరకు నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు. మీరు మాత్రం దయచేసి దయచేసి ఒకసారి థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత కావాలంటే కాల్ చేయండి, ఎక్కడ బాగాలేకపోయినా అక్కడ కాల్ చేయండి. ఎవరు నాకు కాదు, నీకే 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 చెప్పమన్నా. నాకు నిజంగా అంత బాగుంది సినిమా, నిజంగా థ్యాంక్ యూ. అందరి గురించి తర్వాత ఒకళ్ళ గురించి చెప్పాలి. ఆయన కూడా అసలు మా పిఆర్ఓ మధుబాయ్, నిజంగా థ్యాంక్ యూ అన్న, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇన్ని సినిమాలు చేస్తున్నా కానీ ఇన్ని ఛానల్స్ని తీసుకొచ్చి మా ఎన్ని ఇంటర్వ్యూలు పెడుతున్నారు ప్రొడ్యూసర్స్కి, నిజంగా మంచి పిఆర్ఓ మా మధుబాయ్. ఇట్లాంటి పిఆర్ఓలు అందరికీ ఉంటే మాత్రం సినిమాలన్నీ కూడా బూస్టప్ అయ్యి మంచిగా ఆడతాయి. చివరిగా మరొకటి, మీ అందరూ కూడా ఈ నెల 19th 99% కన్ఫర్మ్ అనుకుంటున్నాం. మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి మా అందరిని బ్లెస్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా యాంకర్ కూడా సూపర్ యాంకరింగ్ చేసింది, ఏమని చెప్పాలి. మన టిఎఫ్బిసి కిరణ్ గారికి, అంజలి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అంజలికి అయితే హ్యాపీ బర్త్డే టు యూ, కిరణ్ కూడా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్న. నిజంగా నేను వచ్చిన దగ్గర నుంచి మా పాత్రికే మిత్రులందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సినిమా ద్వారా కూడా ఎంకరేజ్ చేస్తాను మనస్ఫూర్తి. థ్యాంక్ యూ రేనా, బాయ్ రా. సేమ్ లొకేషన్లో కూడా అంతే, ఏదో అమ్మాయితో ఇలా ఎలా ఉన్నా అని మాట్లాడితే స్టార్ట్ చేస్తే అనుకొచ్చేవాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మాట్లాడాడు అమ్మాయిలతో. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. సో త్రూ అవుట్ ఈ సినిమా అయితే మంచి సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. జస్ట్ ఏ మినిట్, 19th వచ్చేస్తున్నారు థియేటర్లోకి, సో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. అండ్ ఐ రిక్వెస్ట్ హీరో